హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రిసెప్షన్ కి స్వాగతం ఒక స్పూన్ దగ్గు జలుబు రక్తహీనత అధిక బరువు అలసట నీరసం లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది సీజన్ మారిందంటే చాలు దగ్గు జలుబు గొంతు నొప్పి అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి రావటం అయితే చాలా తొందరగా వచ్చేస్తాయి కానీ తొందరగా తగ్గవు ఇంగ్లీష్ మందులు వేసుకున్నా సరే ఐదు నుంచి ఏడు రోజుల వరకు పడుతుంది తగ్గడానికి మందుల జోలికి వెళ్లకుండా జలుబు దగ్గు తగ్గటానికి తేనె మిరియాలు మంచి ఇంటి చిట్కాలుగా చెప్పవచ్చు అయితే ఇంటి చిట్కాలను కాస్త దగ్గు జలుబు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఒక రెండు రోజులు వాడి చూడాలి ఇక ఆ తర్వాత తగ్గకపోతే ఇంగ్లీష్ మందులు వేసుకోవాల్సిందే వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు పొడిదగ్గు గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది తేనె మరియు మిరియాలు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్ యాంటీవైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి తేనె సహజంగా దగ్గును తగ్గిస్తుంది అలాగే శ్లాష్మ పొర చికాకును తగ్గిస్తుంది మిరియాలు శ్వాస తేలిగ్గా తీసుకెళ్లలా చేస్తాయి తేనెలో ప్రోటీన్ విటమిన్స్ బి సి పోలెట్ ఐరన్ జింక్ సెలీనియం మరియు ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి మిరియాలలో డైటరీ ఫైబర్ పొటాషియం ప్రోటీన్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి మనం ఈ రెమెడీ కోసం కేవలం రెండే ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం మిరియాలను పొడిగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ తేనెను తీసుకోవాలి తేనె ఆర్గానిక్ తేనె అయితే మంచిది మనం కంపెనీ తేనె తీసుకున్నాం ఏ కంపెనీ తేనైనా పర్వాలేదు ఆర్గానిక్ తేనె అయితే మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీనిలో చిటికడు మిరియాల పొడిని వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని తీసుకున్నాక ఒక అరగంట వరకు ఏమీ తీసుకోకూడదు రోజులో రెండు నుంచి మూడు సార్లు తీసుకోవచ్చు దగ్గు జలుబు తీవ్రతను బట్టి తీసుకోవచ్చు రెండు సంవత్సరాల్లో పిల్లలకు తేనె మిరియాల మిశ్రమాన్ని ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాలి తేనె మిరియాల పొడి తీసుకుంటే దగ్గు జలుబు గొంతు నొప్పి తగ్గడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి వాటి గురించి కూడా వివరంగా తెలుసుకుందాం శరీరంలో జీవక్రియల రేటును పెంచి కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడి బరువు తగ్గటానికి సహాయపడుతుంది ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకుంటే ఒక నెల రోజుల పాటు అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచి ప్రక్షాళన టోనర్గా కూడా పనిచేస్తుంది అలసట నీరసం నిశత్తువ వంటి వాటిని తగ్గించి హుషారుగా ఉండేలా చేస్తుంది రోజంతా ఎనర్జీగా ఉంటారు కొంతమంది ఉదయం లేవగానే కాస్త అలసట నిజత్తువుగా ఉంటారు అలాంటి వారు ఉదయం పరగడుపున ఒక స్పూన్ ఈ మిశ్రమాన్ని తీసుకుంటే అలసట నీరసం అన్నీ తొలగిపోతాయి దీర్ఘకాలంలో జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది వీటిలో ఉండే సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు చికిత్సా లక్షణాలు మెదడు కొలనెజిక్ వ్యవస్థను పెంచడంలో సహాయపడతాయి జ్ఞాపక శక్తిని కోల్పోయే కణాల ప్రసరణను తగ్గిస్తుంది నిద్రలేమి సమస్యతో బాధపడే వారు రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ తేనె చిరుకుడు బిర్యాల పొడి కలుపుకొని తాగితే మంచి నిద్ర పట్టడమే కాకుండా కొన్ని రోజుల్లోనే నిద్రలేమి సమస్య నుంచి బయటపడిపోతారు ఈ మధ్య కాలంలో పెరుగుతున్న కాలుష్యం మరియు దుమ్ము ధూళి కారణంగా సైనస్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు సైనసెస్ పూరిలోని ఒక చిన్న క్యావిటీస్ ఇవి అలర్జీలు మరియు ఇన్ఫెక్షన్ నుండి శ్వాసకోశ వ్యవస్థను కాపాడటానికి శ్లేష్మమును ఉత్పత్తి చేస్తాయి ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు వైరస్లు సైనస్ను అడ్డుకుంటాయి గాలిని మరియు స్లాష్మాన్ ట్రాప్ చేస్తాయి మరోవైపు తేనె మిరియాల మిశ్రమం ఒక సహజమైన యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీసెప్టిక్గా పనిచేసి ఇన్ఫెక్షన్లను క్లియర్ చేయడానికి మరియు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని బలపరిచి సైనస్ దాడులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి ప్రేరణ కలిగిస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి కాబట్టి రోజులో ఒక్కసారి డయాబెటీస్ ఉన్నవారు తీసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ తేనె తీపి పదార్థం కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువగా తేనెను కూడా తీసుకోకూడదు తేనె మిరియాల పొడి ఈ విధంగా తీసుకుంటే ఎన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకున్నారు కదా వాళ్ళు వస్తున్నాయి కాబట్టి దగ్గు జలుపు కామనే ఇది తీసుకుని దాని నుంచి బయటపడండి